హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ప్రసన్న. బిజినెస్, సినిమా, రాజకీయం ఇలా రంగం ఏదైనా బడాబాబులు వారు సంపాదించిన మొత్తంలో ఆదాయ పన్నుగా కోట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. అయితే కొంతమంది బడాబాబులు మాత్రం అలాంటి ఆదాయ పన్నుని కట్టకుండా తప్పుడు లెక్కలను చూపించి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. అయితే వారు అలా చేయడం వలన ఏదో ఒకరోజు ఐటీ రైట్స్ దాడులు ఎదుర్కొని కూడబెట్టిన డబ్బుతో పాటు జరిమానా కూడా కట్టవలసి వస్తుంది. ఈ విషయాన్ని కొంతమంది పెద్ద మనుషులు మరిచిపోయి నల్లధనాన్ని కూడా పెట్టడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే అకస్మాత్తుగా ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో దాదాపుగా 200 కోట్ల అక్రమ సంపాదనని పట్టుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఇంత మొత్తం నల్లధనాన్ని ఎవరి దగ్గర నుండి పట్టుకున్నారు అని అనుకుంటున్నారా? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్, సినిమా హాల్స్ ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తున్న అన్బు చెజియన్కి చెందిన సంస్థలు, కార్యాలయాలు, బంధువులు, సన్నిహితులు, నివాసాల పైన ఈ ఐటీ దాడులు జరిగాయట. చెన్నై, మదురై, కోయంబత్తూర్ ఇలా ఏకంగా 40 చోట్ల జరిపిన ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపించిన 26 కోట్ల నగదు, 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సిబిడిటి అధికారులు వెల్లడించారు. వీటితో పాటుగా 200 కోట్లకు పైగా సరిగ్గా ప్రకటించని సరైన లెక్కలు లేని ఆదాయాన్ని గుర్తించినట్టు సిబిడిటి తెలపడం జరిగింది. ఆదాయ పన్ను లెక్కల్లో చూపించిన ఈ నల్లధనానికి సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను సిబి డిటి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా నిర్మాతలు లెక్కల్లో తక్కువగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. గతంలో అనూప్ చెజియన్ ఇల్లు, ఇతర ప్రదేశాలను ఇలా సోదా చేసినప్పుడే దాదాపుగా 70 కోట్ల అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు సిబిడిటి అధికారులు. అయినప్పటికీ ఇలా మరలా తనకు తన వ్యాపారాలకు సంబంధించిన ఆదాయ పన్ను కట్టకుండా ఐటీ దాడుల్లో మరోసారి దొరికి ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు అనుభూ సెలియన్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.